దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 118వ కీర్తన 5వ చరణము. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, ఇరుకునందుండి మనము యెహోవా దేవునికి మొర్రపెట్టగా ఆయన నిశ్చయంగా మన మొర్రలను ఆలకించి మనమున్న ఇరుకులన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించి ఇరుకు లేని విశాలతలోనికి ఆయన మనందరినీ నడిపిస్తారు. ఈరోజు మనలో అనేక మంది ఇరుకుకరమైన పరిస్థితులలో, అంటే చాలీ చాలని పరిస్థితులతో ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. మనలో కొందరికి ఆర్థికపరమైన ఇబ్బందులు చొరబడి అప్పుల పాలైపోయి వారి రాబడి చాలక సంపాదించినదంతయో కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా వృధాగా పోయి ఎంతగానో నష్టపోతూ నలిగిపోతూ కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు. అంటే ఆర్థికపరమైన ఇరుకులలో నుండి ఈ రోజున ప్రభువు మనందరికీ విశాలతలోనికి, సమృద్ధిలోనికి నడిపించబోతున్నారు. మరి మనలో కొందరికైతే కరువు అనే ఇరుకులలో బాధపడుతున్నారు, కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ ఆ కష్టార్జితమును అనుభవించలేక కడుపు నిండా తినలేక వారికి లేమి లోటు ఎదురవుతున్నాయి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనవచ్చును, కానీ జీవము కలిగిన దేవుని ఆశ్రయించు వారికి లోటు కలుగుతుందా? మరి ఈ రోజున మనలో చాలామంది లోటుతోనూ అసంతృప్తితోనూ బాధపడుతున్నారు. ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనందరి పరిస్థితులను మార్చి లోటులో నుండి ఆయన మనకు సమృద్ధికరమైన మిగుల ఆశీర్వాదపు అనుభవాలలోనికి నడిపించబోతున్నాడు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు కలిగిన పరిస్థితిలో నుండి దేవుడు వాటిని ఆశీర్వదించగా అవి 5,000 మంది పురుషులు తృప్తిగా తినగా ఇంకా 12 పెద్ద గంపలు మిగిలిపోవనంత సమృద్ధిని అక్కడ ఆయన అనుగ్రహించారు. ఖచ్చితంగా ఈరోజు మన పరిస్థితులను దేవుడు అట్టి సమృద్ధితో నింపునుగాక. ఇంకా మనలో చాలామంది బలహీనతలు అనే ఇరుకులతో బాధపడుతున్నారు. వారు కష్టపడి సంపాదించిన సంపాదన అంతా కూడా మందులు మింగటం వల్ల, వైద్యుల దగ్గరికి వెళ్ళటం వల్ల, హాస్పిటల్స్కి తిరగటం వల్ల ఖర్చు అయిపోతుంది. అంటే ఇలా బలహీనత మీద బలహీనత, రోగాల మీద రోగాలు పెరిగిపోయి మనము మరింతగా సంకటపడుతున్నాము. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనకున్న రోగములు, బలహీనతలు అనే ఇరుకులలో నుండి ఆయన మనలను విడిపించి మంచి ఆరోగ్యమును, దీర్ఘాయుష్షును, మన ఎముకలకు సత్తువయు ఆయన మనకు కలుగు చేయబోతున్నారు. ఇంకా మనలో చాలామంది బయటకు చెప్పుకోలేని మానసికపరమైన ఇరుకులలో బాధపడుతూ ఉన్నారు. ఒక్క మాట మీతో సెలవిస్తున్నాను, మనకున్న ఇరుకులు ఎంత కఠినమైనవైనా, ఇన్ని కఠినమైన బాధలు మనకు కలుగుచున్నా మన ప్రభువు మన పక్షమునందు మనకు సహకారి అయి నిలిచి ఉండి మనకున్న ఇరుకులన్నిటిలో నుండి ఆయన మనలను విమోచించి అసలు ఇరుకులే లేని విశాలమైన స్థలములోనికి, సంతోషకరమైన స్థలములలోనికి ఆయన మనందరినీ సమకూర్చబోతున్నాడు. నమ్మిన వారు ఒక్కసారి ఆమేన్ పలుకుతారా? ఆమేన్. మరి నిశ్చయంగా మంచి దేవుడు ఈ రోజున ఈ మంచి వాగ్దానం నేడు మనందరి వినికిడిలో నెరవేర్చి మనకు ఇరుకు లేని విశాలతలోనికి ప్రభు మనలను నడిపించాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా కీర్తనకారుడైన దావీదు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను నీకు మొర్రపెట్టునప్పుడల్లా నీవు నాకు ఉత్తరమును దయచేయము. ఇరుకులో ఉండి నీకు మొర్రపెట్టగా నన్ను విశాలతలోనికి నడిపించము అని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మనం పరిశీలిస్తే మనము దేవుని దృష్టికి నీతిని కలిగి ప్రవర్తించినప్పుడు
మన ప్రవర్తన ఆయన దృష్టికి నీతిమంతుని ప్రవర్తన వలె ఉన్నప్పుడు ఆయన నిశ్చయంగా మనకున్న ఇరుకులన్నిటిలో నుండి విడిపిస్తాడు. మన దృష్టికి మనము నీతిమంతులమని పిలిపించుకుంటాం వల్ల, మనుషుల దృష్టికి మనము నీతిమంతులమని పిలిపించుకున్నట కొరకు కొన్ని నీతిక్రియలు చేయటం వల్ల మనము దేవుని దృష్టికి నీతిమంతులమైపోము. అసలు మన నీతిక్రియలన్నీ దేవుని దృష్టికి మురికి వస్త్రముల వలె ఉన్నాయంటండి. మరి ఈ రోజున దేవుని దృష్టికి నీతిమంతుల మగునట్లుగా ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించుచు ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ప్రతి మాటను మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకోవాలి. అలాగే మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ క్రీస్తేసు ప్రభువు వారు మన కొరకు కార్చిన ఆయన అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి రక్తములో కడుగుకుని శుద్ధి చేయబడాలి. అట్టి ప్రవర్తన కలిగిన వారే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. ఇప్పుడు ఎందరైతే ఆయన దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారో అట్టి వారికున్న ఇరుకులన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించి విశాలతలోనికి నడిపిస్తారు. రెండవదిగా, మన దేవుడు మనకున్న ఇరుకులన్నిటిలో నుండి మనకు విశాలతను ప్రసాదించాలంటే మనము ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగించాలి. మన ప్రవర్తన, మన మనుగడ, మన క్రియలన్నీ కూడా మన దేవుని దృష్టికి ఇష్టముగా ఉండాలి. ఒకసారి మన ప్రవర్తన గురించి మనం ఆలోచించుకుంటే, మన మాటలు కానీ, మన చూపులు కానీ, మన తలంపులు కానీ, మన నడక కానీ, మన దేహముతో మనం చేసే పనులు కానీ గతకాలంలో దేవుణ్ణి బాధ పెట్టాయేమో. కనీసం ఈ వాగ్దానం విన్న తర్వాత నుంచి అయినా మన క్రియలన్నిటినీ చక్కబరుచుకుని, మన ప్రవర్తన అంతటినీ సరిచేసుకుని, దేవునికి ఇష్టమైన క్రియలను మాత్రమే జరిగించామనుకోండి, ఆయన మనకు సహకారిగా మన పక్షమునందు మనకు తోడై నిలిచి మనమున్న ఇరుకులన్నిటిలో నుండి విడిపించి ఆయన మనలను విశాలతలోనికి నడిపిస్తారు. మరి అట్టి ప్రకారం జీవిద్దామా? మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మును విశాలతలోనికి నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. ఎన్నో ఇరుకులతో బాధపడుతున్నామయ్యా, ఎంతగానో ఇబ్బంది పడుతున్నాము. దయతో మాకు సహకారిగా మా పక్షమునందు నిలిచి ఉండి మా ఇరుకులన్నిటిలో నుండి మమ్మును విడిపించి విశాలతలోనికి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.